వెల్కమ్ నేను మీ విజయ్ ఇప్పుడు తెలంగాణలో మరో బిగ్ అప్డేట్ ఏంటంటే కవిత మీద మళ్ళీ కూడా ఈ నోటీసులు ఇవ్వడం రేపు విచారణకు అటెండ్ అవ్వాలంటూ ఆదేశించడం దీనిపై ఇప్పటికే తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చగా మారుతుంది దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు అన్నారు కేశారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ ఎందుకో సైలెంట్ అయిపోయింది అనుకున్నాం బట్ ఒక్కసారిగా మళ్ళీ కూడా ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది రేపు ఎంక్వైరీకి రావాలంటూ ఆదేశించింది దీని చూడాలి అంటే ఇది కంటిన్యూస్గా విచారణ దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది ఆ మధ్య కవిత గారిని వరుసగా ఈడీ ఎంక్వైరీకి పిలిచిన తర్వాత న్యాయస్థానంలో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఈ కేసు ప్రజెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే అప్రోవర్గా మారారో రామచంద్ర పెళ్ళై ఆయన మాట మార్చారు తర్వాత అది నన్ను బలవంతంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి దాంతో కేసు మొత్తం బిగిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా పుంజుకున్నటువంటి పరిస్థితి అదే రామచంద్ర పెళ్ళై తాను వాంగ్మూలం అంటే అప్రూవర్గా మారాననేటువంటి మాట చెప్పడం చాలామంది ఈ కేసులో ఇప్పటికే ఆ శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా మాగుంట ఫ్యామిలీ నుంచి ఆయన కుమారుడు కానీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కానీ వీళ్ళు కూడా అప్రూవర్గా మారారు దీనికి సంబంధించి అంటే అప్రూవర్గా మారడం అంటే ఏం లేదు ఆ ఇష్యూలో ఇప్పుడు ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో ఆ అభియోగాల విషయంలో మేము తప్పు చేశాము అనేటువంటి ఒక కన్ఫెషన్కి వెళ్ళడము అలానే ఏం జరిగిందో వివరించేటువంటి ప్రయత్నం చేయడం అది గతంలో చెప్పి మళ్ళీ వాపసు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మార్చిలో బహుశా మార్చి నెలలో జరిగింది వరుస పెట్టి ఈడీ విజిటింగ్కి వెళ్ళడము తర్వాత ఎంక్వైరీకి వెళ్తాం కవిత గారు తన ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడము అదంతా డేటా అంతా కూడా వాళ్ళు డీకోడ్ చేస్తున్నామని చెప్పడము అక్కడితో చల్లబడిపోయినటువంటి వాతావరణం బట్ మనకి మీడియాలోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడే బట్ ప్రాసెస్ మాత్రం జరుగుతూనే ఉంది ఏ విధంగా ఎవరెవరు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారు అనేవి ఒక రోజుతో జరిగినాయి కావు కాబట్టి మొత్తం ట్రాన్సాక్షన్స్ అవన్నీ రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తం సేకరించేటువంటి ప్రయత్నం ఈడీ చేస్తుంది అంటే బహుశా ఫర్దర్ ఎవిడెన్స్ మరింత ఎక్కువ సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత వాళ్ళ ముందర పెట్టినాక వీళ్ళందరూ కూడా సరెండర్ అవ్వాలి అనేటువంటి కన్క్లూజన్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి వస్తున్నటువంటి సమాచారం కానీ ఈడీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఎంపీ శ్రీనివాసులు రెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ అలానే శరచంద్రారెడ్డి కానీ అంటే విజయసాయి రెడ్డి గారి సోదరుడు అల్లుడు ఆయన కానీ వీళ్ళందరూ కూడా మేము చేసిన దానిలో లోపాలు ఇవి పొరపాట్లు ఇవి అనే ఒక కన్ఫెషన్ ఇచ్చేసినట్టుగా కనిపిస్తుంది రేపు విచారణకు వెళ్ళడంలో కవిత విచారణకు వెళ్ళిన తర్వాత మరింత ఆధారాలతో గతంలో విచారించిన దానికంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఆధారాలతో ఆమెను విచారించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తిని రేకెత్తిచ్చేటువంటి అంశంగానే కనిపిస్తుంది అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో చూస్తే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం కొంత తగ్గింది అని అను అందరూ కూడా అనుకున్నాం మనం కూడా మాట్లాడుకున్నాం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసింది ఇప్పుడు బీఆర్ఎస్తో డి అనే స్థాయికి వచ్చేసింది బీజేపీని వెనక్కి నెట్టింది అనుకోవచ్చు అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ అలాంటి వాతావరణం వచ్చే అవకాశం అంటే వాస్తవానికి ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జాతీయ స్థాయిలో ఒక కుదుపు కుదిపేసినటువంటి సంఘటన అలాగే అందులో ఎంత దుర్వినియోగం జరిగింది అనేటువంటి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఒక సౌత్ లాబీ అనేటువంటి ఒక టీమ్ని సౌత్ గ్రూప్ అనేటువంటి టీంని కవిత లీడ్ చేశారు ఆమె ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకే హవాలా మనీ వెళ్ళింది అలానే ఎలక్షన్స్కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చులకు సంబంధించి కూడా ఒక వంద కోట్లు అక్కడ లావాదేవీలకు సంబంధించి సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది అది ఎవరెవరి ద్వారా వెళ్ళింది త్రూ ఆడిటర్ అంతా కూడా ఆ చైన్ మొత్తం కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి మాట వాస్తవం అయితే దాన్ని అంగీకరించేటువంటి క్రమంలో ఇది అది మేనేజ్ చేయడంలో భాగంగా ఇచ్చినటువంటి డబ్బా కాదు అనేటువంటి విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అసలు కవిత గారికి సంబంధమే లేదన్నటువంటి దశ నుంచి ఈరోజు ఆమె ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఆమె ఎవరెవరితో చాటింగ్ చేసింది ఇప్పుడు అరుణ్ రామచంద్ర పిళ్ళ అనేటువంటి ఆయన మొత్తం ఆమె పెట్టినటువంటి ఆమె చెప్తున్నటువంటి కంపెనీకి ఆయనే లీడు ఆయన ద్వారానే ఆపరేషన్స్ అన్నీ చేయించారు అనేటువంటి అభియోగం ఈడీ చేస్తుంది ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కనుక ఇచ్చి ఉంటే ఈయన అప్రూవర్గా కనుక మారి ఉంటే కనుక ఆ ప్రాసెస్లో కవిత గారి పాత్ర ఏంటనేది కూడా చాలా క్లియర్గా వచ్చేస్తుంది పైగా ఛార్జ్ షీట్లో కూడా కవిత గారి పేరు ప్రస్తావించారు ప్రత్యేకంగా ఏమేమి జరిగినాయి ఆమె ఎన్ని సెల్ ఫోన్లు వాడారా కూడా పదమూడు సెల్ ఫోన్లు ఉపయోగించారు అనేటువంటి మాటని ధ్వంసం చేశారని కూడా మెన్షన్ చేశారు కాకపోతే నేను ధ్వంసం చేయలేదు నా దగ్గర డేటా ఆ సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయని హ్యాండ్ ఓవర్ ఇది కూడా కొంత ఆసక్తికరంగానండి మామూలుగా ఒక ఫోన్ ఎప్పుడు రీప్లేస్ చేస్తామంటే అది ప్రాబ్లం వచ్చినప్పుడు పగిలిపోయినప్పుడు రీప్లేస్ చేస్తాం వాడుతున్న ఫోన్ మార్చేసి మళ్ళీ దాన్ని షో కేసులో అలా దాచిపెట్టేటువంటి ఇది నార్మల్ అయితే ఉండదు ఆమె విచిత్రంగా ఏంటంటే ఆమె వాడిన పది ఫోన్లో పదమూడు ఫోన్లో మొత్తం అన్ని ఫోన్లు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసింది కాబట్టి అందులో నుంచి ఏం డేటా అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు వీళ్ళంతా మళ్ళీ అప్రూవర్గా మారడం ఎందుకంటే అరుణ్ రామచంద్ర వల్లే నన్ను బలవంతంగా ఒప్పించి రాయించారు ఆ స్టేట్మెంట్ అన్నారు ఇప్పుడు ఆయన మళ్ళీ అప్రూవర్గా మారి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఫ్రెష్ స్టేట్మెంట్ ఫ్రెష్ స్టేట్మెంట్లో చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే కనుక కవితని విచారించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆ ఆవశ్యకత అక్కడ వచ్చింది ఇప్పుడు రాజకీయంగా ఇది వేడెత్తినటువంటి వేడెక్కించినటువంటి అంశం ఆ తెలంగాణ రాజకీయాల్లో మీరు అన్నట్టుగా ఒక స్తబ్దత వాతావరణం నెలకొంది ఎన్నికలకి ముందర కొంత స్తబ్దత నెలకొంది అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం ఇదంతా కూడా ఏదో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతున్నటువంటి వ్యవహారం అనేటువంటి సంకేతాలు ప్రజల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీతో ఢీ కొట్టేటువంటి పార్టీ బీఆర్ఎస్ అని అనుకున్నారు కానీ అనూహ్యంగా కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ ఎక్కువైనాయి కాంగ్రెస్ పార్టీలో ఐక్యత వచ్చింది అభ్యర్థుల జాబితాలు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి నియోజకవర్గానికి కనీసం ఇద్దరు ముగ్గురు చొప్పున పోటీ పడుతున్నటువంటి వాతావరణం కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఈ రేస్లో బీజేపీ వెనకబడినట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది పొలిటికల్ సినారియో కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ అంశం పైకి వచ్చిందో తెలంగాణలో ఒక పోటీ పోటీ వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ మొదలు కనిపిస్తుంది ఇప్పుడు ఇది రెండు పార్టీలకి అస్త్రం అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి కూడా బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టడానికి ఒక అస్త్రంగానే మనం చూడాల్సి ఉంటుంది బట్ దీనిలో ఇప్పుడు ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి అప్రోవర్ స్టేట్మెంట్స్లో ఇచ్చినటువంటి వివరాలను బట్టి కవిత అరెస్ట్ వరకు కనుక వెళితే ఈ అంశం చాలా హీట్ ఎక్కేటువంటి అంశం అలానే తెలంగాణ రాజకీయాల్లో కూడా సమీకరణాలను మార్చేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది అంతవరకు వెళ్ళకపోతే కనుక లాస్ట్ టైం లాగా ఒక రెండు మూడు సార్లు విచారణ జరిపి మళ్ళీ వాయిదా పర్వంలో కనుక వెళ్తే కనుక ప్రజలు కూడా ఎవరో పెద్ద సీరియస్గా తీసుకోరు ఎందుకంటే పదే పదే వంద కోట్ల లావాదేవీలు జరిగినాయి దానికి ప్రూఫ్ ఉంది అంటున్నారు ఓవరాల్గా చూస్తే దాదాపు రెండు వందల యాభై కోట్లు రెండు వందల ఎనభై కోట్లు దానికి సంబంధించి ఒక ఫేవర్ చేయడం కోసం కేటాయించినటువంటి మొత్తంగా చెప్తున్నారు సౌత్ గ్రూప్ అనేటువంటి లాబీస్టులు మొత్తాన్ని తీసుకెళ్లి ఢిల్లీ లెక్కర్లో వీళ్ళందరూ డంప్ చేశారు కాబట్టి దీనికి బాధ్యత వహించాలనేటువంటి ఇందులో దోషులుగా ఇటు బీఆర్ఎస్ పార్టీని చూపిస్తున్నారు అటు ఆమ్ ఆద్మీ పార్టీని చూపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో డిప్యూటీ సీఎం లెవెల్ మనిషి కూడా ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంతవరకు మనిషి సిసోడియాకి బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి కాబట్టి అంత సివియర్ క్రైమ్ అయినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఇనాక్టివ్గా ఉందనే విషయానికి దర్యాప్తు అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాజకీయంగా అవసరమైన సందర్భంలో మాత్రం బ్యానర్లోకి వస్తుంది ఐటమ్ న్యూస్ పేపర్స్లో లేదంటే చల్లబడిపోయినటువంటి ఐటెంగా మారుతుంది ఏదైనా మన దేశంలో ఇలాంటి సందర్భాల్లోనే ఏంటంటే రాజకీయంగా ఉపయోగపడే విధంగా న్యాయ వ్యవస్థను లేదా కేసులను ఉపయోగించుకుంటున్నారనేటువంటి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక స్పీడీ జస్టిస్ ఒక ఒక కేసు మొదలుపెట్టిన తర్వాత వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేసి ఒకవేళ నేరస్తులు నేరం రుజువు అయితే శిక్ష పడే విధంగా చేయాలి నేరం రుజువు కాకపోతే వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే విధంగా చేయాలి ఏళ్ల తరబడి కేసులు లాగడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు ప్రజలు కూడా అయోమయంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే రాజకీయ కోణం అయితే మాత్రం దీని మనకు లేదంటారు రాజకీయ కోణం లేదని మనం చెప్పలేము రాజకీయంగా ఉండే అంశాలు రాజకీయంగా ఉంటాయి కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ వ్యాపారులు అయిపోయారు ఇదివరకు రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేసేవాళ్ళు ప్రజాసేవ అనేటువంటి రీజన్తో బతికేవాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా వ్యాపారాలు పెట్టారు ఈ నేపథ్యంలో ఏంటంటే ఏ అంశం ముట్టుకున్నా కానీ ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అంశం అయినా ఇది లేదా రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం అన్నా కానీ ఆ అంశాన్ని బయటకు తీసుకొచ్చారనేటువంటి వాదన చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇలాంటి సమయాల్లో జుడిషియరీ కూడా కాస్త యాక్టివ్గా పనిచేసి వేగవంతంగా జడ్జిమెంట్స్ ఇచ్చేలాగా వేగవంతంగా దర్యాప్తులు పూర్తి చేసేలాగా నిజ నిజాలు ప్రజలకు తెలిసేలాగా ఉంటే బాగుంటుంది ఏళ్ల తరబడి చేయడం వల్ల ఉపయోగం లేదు అనేది నా అభిప్రాయం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యంగా కవితకు మళ్ళీ కూడా నోటీసులు ఇవ్వడం రేపు విచారణకు అటెండ్ అవ్వాలంటూ కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూడా రాజకీయ కోణం కూడా లేకపోలేదు అలాగే ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ చేసినటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇది అయి ఉండొచ్చు అనేది అభిప్రాయాన్ని కూడా కేశవగారు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్